సింగరమల నియోజకవర్గంలో తాము గడప గడపకు వెళ్ళినప్పుడు చాలా తక్కువగా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పష్టం చేశారు. బుక్కరాయ సముద్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయం 4ను ఆమె ప్రారంభించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల వద్దకే పాలన అన్న విధంగా సచివాలయాలను సీఎం జగన్ నెలకొల్పారని, ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. సింగనమల నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉండేదని, దానిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పరిష్కరించామని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రజా సమస్యల గురించి ఆలోచించలేదని, సీఎం జగన్ మాత్రం నిత్యం ప్రజల పక్షాన నిలబడ్డారని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. దాదాపు మన రాష్ట్రంలో 87% మంది జగనన్న వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 87% మందికి కూడా సేవలు అందించడానికి జగనన్న వస్తూనే వాలంటీర్ సిస్టమ్ ఏదైతే పెట్టడము, అలాగే ఈ సచివాలయాలు ఏవైతే సచివాలయాలు ఇలాంటివన్నీ కట్టించడం, ఆర్బీకేస్ కానీ హెల్త్ కూడా వాళ్ళకి చాలా చేరువలో ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరూ భావించి అన్న మొదట్లోనే, అంటే ఎప్పుడైతే మనకి ఇనీషియల్గా ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో వెంటనే ఐడెంటిఫై చేయాలని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అదే గ్రామంలో పెట్టి అన్నీ కూడా ప్రజలకి చాలా దగ్గరగా పాలనను తీసుకొచ్చారు. ఈరోజు మనం బుక్కరాయ సముద్రంలో ఫస్ట్ ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా కామన్ టాయిలెట్స్, అంటే పబ్లిక్ వచ్చిన వాళ్ళు సడన్గా ఎక్కడికి వెళ్ళాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న రోజులు, అవన్నీ గమనించి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మనం ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకురావడం, అవన్నీ శాంక్షన్ అయ్యి ఈరోజు మనము ఈ బాత్రూమ్స్ కట్టుకోవడం కానీ, ఈ మహిళలకు కానీ ఎవరైనా టాయిలెట్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రెడీగా ఉన్న టాయిలెట్స్ని, శానిటరీ వర్కర్ని కూడా దానికి పెడతా ఉన్నారు. సో ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా పాలన జగనన్న చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు గడప గడప కార్యక్రమంలో మనం ఎవరింటికి వెళ్ళినా కానీ చాలా ఆనందంగా, ఇంతవరకు ఎప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇంత డబ్బులు తీసుకున్నది లేదు, మేము తిన్నాము, మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి ప్రజలందరూ చెప్పడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అలాగే మా నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కళ్ళు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, అందరూ కూడా మాకు చాలా సహకరించి ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. గడప గడపలో, ముఖ్యంగా గడప గడపలో మనం పెద్ద సమస్యలు అనేది ఎవరూ చెప్పడం లేదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందంటే ఒక డ్రైనేజ్ కావచ్చు, లేదంటే రోడ్స్ కావచ్చు, చాలా అవి కూడా చాలా తక్కువ చోట్ల మనం ఇలాంటి సమస్యలు వింటా ఉన్నాం. ఎందుకంటే సింగనమల నియోజకవర్గం అంతా కూడా 85% కన్నా మించి రైతులు, రైతాంగం ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఏవైతే నీళ్లు కావాలో అవి మనం వచ్చిన సంవత్సరం నుంచి నీళ్ళు అందించడం, అలాగే ఒక 2 ఏళ్ళ నుంచి కూడా మనకి సమృద్ధిగా వర్షాలు పడడం కానీ అవన్నీ, వాటన్నిటి ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి రైతు రైతాంగానికి అతి ముఖ్యమైన నీళ్లు దొరుకుతా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది, అటువంటి ప్రాబ్లం కూడా ఇప్పుడు నీళ్ళన్నీ అవైలబిలిటీ మనకి ఎక్కువ అయిపోయేసరికి అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడా లేకుండా ఉంది. కాబట్టి చాలా చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి మా దృష్టికి వస్తున్నాయి. దానికి జగనన్న గడప గడప తిరిగినప్పుడు మీరు ఏమైనా సమస్యలు చూస్తే దానికి 20 లక్షలు ఒక సచివాలయానికి ఇస్తా ఉన్నారు, వాటి ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం.